నమస్తే. జగన్ కి షర్మిలకి ఈ మధ్య 2-3 రోజులుగా ఒక కోల్డ్ వార్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ తను బాణాలు సంధించింది జగన్ పైన. సో ఇప్పుడు జగన్ ఒక కామెంట్ చేశారు, కొత్తగా వచ్చిన స్టార్ కంపెనీ టీడీపీకి అని చెప్పేసి తెలుసు అన్నారు. ఈ కామెంట్ ఎంతవరకు కరెక్ట్, అలాగే దీని గురించి విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయన అడిగేసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు జగన్ వర్సెస్ షర్మిల అనే కాన్సెప్ట్ నడుస్తుంది గత 2-3 రోజులుగా, దీన్ని మీరు ఎలా చెప్పబోతున్నారు? అదే కొత్త డ్రామా, కుటుంబ కథా చిత్రం అంటాం కదా, కుటుంబ కథా చిత్రం నడుస్తుంది ఇప్పుడు అక్కడ. అంటే షర్మిల ఏమో రావడం రావడమే దూకుడుగా జగన్ మీదనే అటాక్ చేస్తూ, అంటే తను జగన్ వదిలిన బాణం కాదు, జగన్ మీదకి ఎక్కుబెట్టిన బాణం. ఆ ఎక్కుబెట్టింది ఎవరు అనేది ఇప్పుడు సమస్య. అది చంద్రబాబు ఎక్కుబెట్టాడని వీళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు. అందుకే చంద్రబాబు ఇక్కడ కాంగ్రెస్కి సపోర్ట్ చేశాడు కాబట్టి తెలంగాణలో, అక్కడ చంద్రబాబు సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ షర్మిలని ఉపయోగిస్తుంది అనేది వైసీపీ వాళ్ళు చెప్తున్న కథనం. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, ఎందుకంటే దాని నిజమనే వాళ్ళు ప్రూవ్ చేసే పరిస్థితి లేదు. అబద్ధమని మనం నమ్మాలంటే దానికి కూడా బలమైన ఇదేం లేదు. ఎందుకంటే ఆయన డీకే శివకుమార్ని కలిశాడు చంద్రబాబు. ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ గెలుపుకి చంద్రబాబు ఖచ్చితంగా హెల్ప్ చేశాడు ఇండైరెక్ట్గా, ఎందుకంటే పోటీలో లేరు. ప్లస్ తెలుగుదేశం శ్రేణులు కానీ, ఇక్కడున్న ఆంధ్ర సీమాంధ్రులు కానీ, అంటే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే సీమాంధ్రులంతా కూడా కాంగ్రెస్కే ఓటేయమని వాళ్ళ గ్రూపుల్లంతా కూడా మెసేజ్లు పెట్టుకున్నారు. నాతో కూడా కొంతమంది మేము జీవితాంతం కాంగ్రెస్కి ఓటేయలేదు కానీ ఈసారి కాంగ్రెస్కే వేద్దాం అనుకుంటున్నాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఆ రకంగా హైదరాబాద్ చుట్టుపక్కల అది పనిచేయలేదు కానీ ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, బోధన్ ఇలాంటి ఏరియాల్లో కొంతవరకు పనిచేస్తుంది. సో ఆ రకంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ హెల్ప్ అడిగే అవకాశం ఉంది. నేను మీకు ఇక్కడ హెల్ప్ చేశాను కదా, మీరు నాకు అక్కడ చేయండి అని చంద్రబాబు అడగడం తప్పేం లేదు. ఇక్కడ రాజకీయాల్లో ఏంటంటే, ఇప్పుడు అసలు విలువల గురించి మాట్లాడడం ఫస్ట్ వేస్ట్. రాజకీయాల్లో విలువలు అనేవి ఏమి లేవు, గెలుపు ఓటమి ఈ రెండే ఉంటాయి. గెలుపు కోసం ఏమైనా చేస్తారు. ఇంతకుముందు ఏంటంటే గాంధీ అన్న మెథడ్లో లక్ష్యం మంచిగా ఉండాలి, లక్ష్యాన్ని చేరుకునే మార్గం కూడా మంచిగా ఉండాలి. అంటే మీన్స్ అండ్ ఎండ్ అంటాం, ఎండ్ బాగుండాలి, మీన్స్ బాగుండాలనేది గాంధీ అన్న ఇది. కమ్యూనిస్టులు లాంటి వాళ్ళు ఏంటంటే ఎండ్ మంచిగా ఉంటే చాలు, మీన్స్ ఎలాగ ఉన్నా పర్లేదు, గమ్యం బాగుంటే గమనం ఏ దారిలో పోయినా రీచ్ అయితే చాలు అనేది కమ్యూనిస్టుల ఫిలాసఫీ. ఈ ఇప్పుడున్న రాజకీయాల ఫిలాసఫీ అంటే గమ్యము బాగుండాల్సిన అవసరం లేదు, గమనము బాగుండాల్సిన అవసరం లేదు, మనకి ఉపయోగకరమైన లక్ష్యం ఏదైనా పర్వాలేదు, ఆ లక్ష్యాన్ని చేరుకునేదానికి ఎలాగైనా చేరుకోవచ్చు అనేది. అంటే మీన్స్ ఎండ్ రెండింటిని కూడా కరప్ట్ చేసేసారు ఇవాళ రాజకీయాలు, దీనికి ఎవరూ అతీతలు కాదు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు చంద్రబాబు ఈమెని దించడం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తాడు, ఆయన చేయకూడదని ఏం లేదు కదా, రూల్ ఏం లేదు. ఏదేమైనా మరి ఆమె ఎందుకు దిగింది అనేది ప్రశ్న. అప్పుడు వైసీపీకి కూడా తగులుతుంది కదా, మీ చెల్లిని మరి చంద్రబాబు దింపగలిగితే నువ్వేం చేస్తున్నావు, నీ బలహీనతే కదా అది. మీ చెల్లిని నువ్వు మన ఫ్రెండ్ను మన ఫ్యామిలీని శత్రువు ఉపయోగించుకుంటున్నాడంటే మనం బలహీనంగా ఉన్నట్టు, మనం తప్పు చేసినట్టే కదా. మన చెల్లికి మరి మనం నువ్వు న్యాయం చేస్తుంటే, నువ్వే ఆ పని చేస్తుంటే, మీ చెల్లికి నువ్వే ఒక మంచి పోస్టు ఇవ్వగలిగి ఉంటే పార్టీలో, అమ్మాయి ఎందుకు చంద్రబాబు దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది? కాబట్టి అనేక ప్రశ్నలు ఉన్నాయి ఈ గందరగోళంలో. ఏదేమైనా షర్మిల ఓపెన్గా మెయిన్ టార్గెట్ చంద్రబాబును కూడా విమర్శిస్తుంది పైకి, కానీ పవన్ కళ్యాణ్ అయితే పెద్దగా అసలు పేరు కూడా ఎత్తలేదు. చంద్రబాబుని 1-2 సందర్భాల్లో ఊరికే అట్లా విమర్శిస్తుంది, కానీ ఫోకస్ అంతా మాత్రం జగన్ మీదే ఉంది, అదైతే క్లియర్. దాన్ని దాచిపెట్టలేరు కదా, ఓపెన్గా ఉంది. నిన్న ఆయన ఇంకా పెంచుతుంది డోసు కూడా, సుబ్బారెడ్డి ఎస్వి సుబ్బారెడ్డి ఆమెను విమర్శిస్తే ఎస్వి సుబ్బారెడ్డి మీద కూడా అటాక్ చేసింది. జగన్ రెడ్డి అని పిలవద్దు అంటున్నారు, నేను జగన్ అన్నగారు అని పిలుస్తాలే అని సెటైర్ కూడా వేస్తుంది. సో ఏదేమైనా ఆమె ఇంకా ఎవరూ చేయని విమర్శలు కూడా చేసింది. క్రిస్టియన్గా ఉన్న జగన్ రెడ్డి మణిపూర్లో జరిగిన క్రిస్టియన్లకి వ్యతిరేకంగా చర్చిలు, 2000 చర్చిల్ని మణిపూర్లో కొలగొట్టారు, 60,000 మంది క్రిస్టియన్స్ని అక్కడ నిర్వాసితం చేశారు, దాన్ని ఎందుకు ఖండించలేదు అని.
దానికి వైసీపీ సమాధానం అంటే, అమ్మ నువ్వు నీ మొగుడు ఇక్కడ పెద్ద బ్రదర్ అనిల్ కుమార్, ఆయన ఏమైనా ఖండించాడా, ఆయన ఏమైనా వెళ్ళాడా, జగన్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు వేరే రాష్ట్రంలో జరిగిన దాన్ని ఎట్లా ఇన్వాల్వ్ అవుతాడు అనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అది కూడా వాస్తవమే, షర్మిల ఖండించలేదు, వాళ్ళ హస్బెండ్ ఆయన ఎవాంజలిస్టు, ఆయన ఖండించలేదు, మరి ఆయన క్రిస్టియన్ మిషన్లోనే ఉన్నాడు కదా, మరి ఆయన ఖండించలేదు, ఈమెకి అడిగే హక్కు ఏముంటుంది. సో ఇలాగా ఏమైందంటే, ఆమె జగన్కి ఉండే ఓటు బ్యాంక్ మీదనే ఫోకస్ చేస్తున్నట్టు కనబడుతుంది ఇప్పటివరకు మనం చూస్తే. అంటే జగన్కి క్రిస్టియన్ ఓటు బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది, దళిత ఓటు బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది, దాని మీద ఈమె ఫోకస్ చేసి, ఎవరు ఇప్పటివరకు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కూడా ఈ విమర్శ చేయలేదు జగన్ మీద, మణిపూర్లో నువ్వు ఎందుకు ఖండించలేదని అడగలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఖండించలేదు, అది ఆ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి మనకెందుకు అన్నట్టుగా వీళ్ళు ఉండిపోయారు. సో ఈ కాంటెక్స్ట్లో ఈమె జగన్ ఓటు బ్యాంక్ మీద ఫోకస్ చేస్తుంది. ఆ రకంగా జగన్ ఓటు బ్యాంక్ దెబ్బతింటే నష్టం వైసీపీకే కాబట్టి వైసీపీ వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. ఇటు తెలుగుదేశం వాళ్ళు ఈమెను ఇంకా ఫోకసే చేస్తున్నారు, ఈమె మాట్లాడిన ప్రతి మాటని హైలైట్ చేసి మీడియా చర్చలు పెడుతున్నారు, హైలైట్ చేస్తున్నారు. క్లియర్గా ఈమె తెలుగుదేశం జనసేన కూటమికి ఉపయోగపడుతుందన్న వాతావరణం అయితే కలిగిస్తూ ఉంది ఓవరాల్గా. సో ఈ కాంటెక్స్ట్లో జగన్ ఏం మాట్లాడతాడు అనేది అందరూ అనుకున్నప్పుడు, జగన్ నిన్న ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా డబ్బులు విమెన్కి వేస్తున్న కాంటెక్స్ట్లో ఆయన మాట్లాడాడు. ఆయన చాలా విషయాలు చెప్పాడు, అందులో ప్రధానంగా ఏంటంటే పక్క రాష్ట్రంలో ఉంటారు వీళ్ళు, పక్క రాష్ట్రంలో శాశ్వత సభ్యత్వం ఉంటుంది, ఈ రాష్ట్రంలో అసలు ఎక్కడ కనబడరు, అక్కడ కూర్చుంటారు, అప్పుడప్పుడు వస్తారు, వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన విమర్శలు చేసేసి పోతుంటారు. చంద్రబాబు ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేయలేదు, మోసాలే చేశాడు, అయినా ఆయనకి స్టార్ క్యాంపెయినర్లు ఎక్కువ ఉన్నారు. హైదరాబాద్లో ఉండే దత్తపుత్రుడు ఆయనకి స్టార్ క్యాంపెయినరే, ఆయన వదిన స్టార్ క్యాంపెయినరే, ఇప్పుడు కొత్తగా ఒక స్టార్ క్యాంపెయినర్ వచ్చారు, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పార్టీలో చేరి చంద్రబాబుకి స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తున్నాడని ఇండైరెక్ట్గా ఆమె పేరు చెప్పకుండా చెప్పాడు. సో ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబుకి అన్ని పార్టీల్లో కూడా స్టాల్ క్యాంపెయినర్లు, అందుకనే పసుపు కమలాలని కూడా అన్నాడు. అంటే బీజేపీలో కూడా చంద్రబాబు మనుషులు ఉన్నారు, ఇటు జనసేనలో ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు మనిషి, ఇటు కాంగ్రెస్లో ఉన్న కొత్తగా చేరిన షర్మిల కూడా చంద్రబాబు మనిషి. ఇది ఎసెన్స్ ఆఫ్ ద జగన్స్ స్పీచ్ అన్నమాట. అంటే క్లియర్గా షర్మిల చంద్రబాబుకు ఉపయోగపడుతుందన్న యాంగిల్ని వైసీపీ బలంగా తీసుకొచ్చింది. అట్లాగే ఇంకా సాక్షులు కూడా నిన్న పెద్ద ఆర్టికల్ వచ్చింది, ఆయన శ్రీనివాసరావు గారిని, కొమ్మినేని శ్రీనివాస్ ఆయన రాశారు, అదేంటంటే వలసపక్ష అని రాశారు, మరొక వలసపక్ష వచ్చింది. ఆయన సెన్స్ కూడా అదే, వలసపక్ష అంటే తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చింది. ఆయన అనేక ప్రశ్నలు లేవనెత్తారు, ఇది జనంలో కూడా ఈ ప్రశ్నలు ఉన్నాయి షర్మిలకు సంబంధించి. మొన్నటి వరకు నువ్వేమో తెలంగాణ కోసం నా ప్రాణాలు ఇస్తానా, ఊపిరి వరకు ఇక్కడ ఉంటానని చెప్పావు, తెలంగాణ కోసం ఆంధ్రతో ఫైట్ చేస్తానని చెప్పావు, ఇప్పుడు సడన్గా తెలంగాణ ప్రజలు పక్కన పెట్టేసి తెలంగాణ ప్రజలను మోసగించినట్టే కదా, ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర ప్రజలను మోసగించడానికి వచ్చావు. మొన్నటి వరకేమో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ అని ఒక దొంగగా చేర్చింది, ఆ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ ఉంటే ఉమ్మేసేవాడు అని మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక దొంగ నాయకత్వం వహిస్తూ ఉన్నాడని రేవంత్ రెడ్డిని అని, ఇప్పుడు నువ్వు అదే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలా వచ్చావు, వైఎస్ఆర్ ఆశయం కాంగ్రెస్ పార్టీలో రాహుల్ని ప్రధానమంత్రి చేయడం అయితే మరి బిగినింగ్ ఎందుకు చేరలేదు, నువ్వు కాంగ్రెస్లో ఎందుకు సపరేట్ పార్టీ పెట్టావు, అది కూడా అక్కడ పెట్టావు, కాంగ్రెస్లో కదా నువ్వు అట్లాంటప్పుడు పనిచేసి ఉండాలి, ఇలాంటి రకరకాల ప్రశ్నలు ఆమెకి ఎదురవుతున్నాయి. బట్ ఆమె దానికి ఏదో సమాధానాలు చెప్పుకుంటూ వెళ్తుంది. ఇదంతా ఏంటంటే జనము ఎంతవరకు ఆమె ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు అనేది, ఓన్లీ మీడియాలో ఒక ఇంకొక కామెడీ పీస్గా మిగిలిపోతుందా, ఆల్రెడీ అక్కడ కొన్ని కామెడీ పీసులు ఉన్నాయి, ఈమె కూడా ఇంకొక కామెడీ పీస్గా మిగిలిపోతుందా అనేది మనం చూడాలంటే ఇంకొంతకాలం పడుతుంది. ఆమెకి ఇప్పటివరకైతే పెద్దగా వలసలు అయితే వెళ్ళలేరు, దానికి కూడా కారణాలు ఉన్నాయి. దానికి కారణాలు ఏంటంటే ఇంకా వైసీపీలో దుంపుడు కళ్ళం ఆశ ఉంది, మళ్ళీ రీసర్వే అంటున్నారు, ఈ రీసర్వే వల్ల ఏమన్నా మనకేమన్నా ఇస్తారేమో, ఎందుకంటే కాంగ్రెస్లో పోతే కాంగ్రెస్ ఎవరికి కూడా ఉపయోగపడదు. నేను ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా కాంగ్రెస్లో జాయిన్ అయితే కాంగ్రెస్ నాకేం ఉపయోగపడదు,
అంటే కాంగ్రెస్కి ఇమేజ్ లేదు, ఈమెకేమి సపరేట్గా ఇమేజ్ ఏమి లేదు, ఈమె వల్ల 10 ఓట్లు వస్తాయని గ్యారంటీ లేదు. కాంగ్రెస్కి ఆల్రెడీ 2019లో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈ ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ మీద అక్కడ ప్రేమ పెరగడానికి కాంగ్రెస్ చేసింది ఏముంటుంది? ఏమి లేదు కదా. ఇప్పుడు అడాత్తగా ఇంకా 3 నెలల ఎలక్షన్ అప్పుడు ఆమె వచ్చింది, ఇప్పుడు ఏమి హామీలు ఇస్తుందామె? లేదు. పోనీ సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుందని ఎవరికైనా హోప్ ఉందా? వస్తుందేమో, మనకి ప్రత్యేక హోదా ఇస్తారు, స్టీల్ ఫ్యాక్టరీ అమ్మరు, రైల్వే జోన్ వస్తుంది, రాజధాని వస్తుంది, పోలవరం వస్తుంది, ఇవన్నీ నమ్మాలంటే కాంగ్రెస్ సెంటర్లో వస్తుందని నమ్మాలి. అది కూడా లేదు కదా. కాబట్టి ఏ రకంగానూ షర్మిల ఇంపాక్ట్ పెద్దగా ఉండే అవకాశం లేదు. ఇప్పటి నుంచే అందుకని వీళ్ళు కూడా గట్టిగా అటాక్ చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ కూడా స్టార్ట్ చేశాడు. ఏదేమైనా ఇది అన్నా చెల్లెళ్ళ పోరాటంగా ఒక కొత్త పొలిటికల్ ఫ్యామిలీ ఎపిసోడ్గా మనం వర్ణించుకోవచ్చు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.